ఇక వైసీపీ కూడా తన మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మరింత సమాచారం లైవ్లో చూద్దాం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. దీనికి అధిపతి రాయు ఎవరయ్యా అంటే శనేశ్వరుడు. శని అంటే అందరికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక దురభిప్రాయం ఉంటుంది, చాలా తప్పు. ఆయన మన యొక్క స్వరూపాన్ని మనకు తెలిసేసేటటువంటి వ్యక్తి, జ్ఞానాన్ని కలగజేసేటటువంటి వ్యక్తి. అటువంటి వారు ఈసారి రాజుగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాజు ఆంధ్రదేశంకు భాగ్యస్థానమైనటువంటి ధనస్సుయందు అంటే ధనురాశుయందు ఉన్నారు. అంతేకాకుండా భాగ్యాధిపతి అయినటువంటి గురుడితో కలిసి రాజ్యాధిపతి అయిన శని ఉన్నారు. లగ్నాధిపతి అయిన కుజునికి షష్ఠాష్టకాలు ఉండడం చేత అధికార ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రంగా ఉన్నప్పటికీ శని రాజు తమ సమస్థానం ఎందు గురువుతో కూడి ఉన్న కారణం చేత గ్రహయుద్ధమునందు ప్రస్తుతం ఉండే ప్రతిపక్షమునకు తప్పక అధికార యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఆర్ధా నక్షత్రం అయిన కారణంగా గోచార వశాత్తు లగ్నమునకు సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు భాగ్యాధిపతి శని వీక్షించడం వలన ఒకటి, పైగా ఈ సంవత్సరం రాజు శని ఉండడం వలన తప్పక సుస్థిరమైనటువంటి ప్రభుత్వమును ఏర్పాటు చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత ముఖ్యమైనటువంటిది రాజు సైన్యాధిపతి కూడా శని అయి ఉన్నారు. ఈ కారణం చేత మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అంటే ప్రభుత్వ గణం సహకరించాలి. ప్రభుత్వ గణం అంటే సైన్యం, ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు సైన్యం వేరు, ప్రభుత్వ సైన్యం వేరు. ప్రభుత్వ సైన్యం అంటే అధికారులు వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా సైన్యాధిపతి రాజుకి అనుగుణంగా ఉండటం మూలాన అధికారులు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాన్ని ఈసారి అందిస్తారన్నటువంటి ఏదో సందేహం లేదు. తరువాత మనం చూసుకోవాల్సింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఏమిటి విషయం అని, కేంద్ర ప్రభుత్వం పూర్వం ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా అంటే విషయం కూడా మనం ఈసారి తప్పకుండా సాధించగలుగుతాం, దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. తర్వాత పన్నులు ప్రభుత్వ పథకాలు వంటి విషయాలలో ప్రజలను సంతోషపరిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో దేశంలో శాంతి భద్రతలు కూడా చాలా బాగా ఉంటాయి. ధాన్యాధిపతి ముఖ్యంగా రైతులు, వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా రైతులు ఉంటారు మనకు తెలుసు. ఆ ధాన్యాధిపతి చంద్రుడైనటువంటి కారణంగా ఈసారి వర్షాలు కూడా బాగా కురుస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వర్షాలు బాగా కురవడం మూలాన రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది, సరైనటువంటి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది, పాడి పంటలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. తర్వాత మనకి షష్ఠాధిపతి బుధుడైనారు, ఆ కారణంగా ముఖ్యమైనటువంటి ఆహార వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తాయి, వ్యాపారాలు కూడా సమృద్ధిగా చక్కగా ఉంటాయి. తర్వాత ఈసారి శని సైన్యాధిపతి రాజు అవడమే కాకుండా అర్ధ్యాధిపతి కూడా అయినాడు. దానివల్ల సిమెంటు ఐరన్ వంటి ధరలు బాగా పెరిగే అవకాశం కూడా కొంత ఉన్నది. తర్వాత రసాధిపతి శుక్రుడు, శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఆయన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా మూతపడినటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి. తెరవడమే కాకుండా అవి లాభదాయకంగా కూడా నడుస్తాయి, శుక్రుడు అర్ఘ్యాధిపతి అయిన కారణంగా. తర్వాత అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వ్యాపార సంస్థలు ముఖ్యంగా భూ సంబంధం, రియల్ ఎస్టేట్ అనుకోండి, మరొకటి అనుకోండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చాలా బాగుంటాయి. తర్వాత నీరసాధిపతి బుధుడు, ఇవన్నీ కూడా ఇది కొద్దిగా ఆలోచించిన విషయం ఏమిటి అంటే బుధుడు నీరసాధిపతి అయిన కారణంగా ప్రభుత్వ నిర్ణయాలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితాలు మాత్రం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు.
తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి అయింది. వారి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఈ సంవత్సరం 11 ఆదాయం ఉన్నది, వ్యయం 5 ఉంది. కాబట్టి అది బాగుంది. అది కూడా తర్వాత ముఖ్యంగా చూడవలసింది రాజపూజ్యం అవమానం, ఆ రెండు కూడా రాజపూజ్యం 2 ఉంది, అవమానం కూడా 2 ఉంది, సమానంగా ఉన్నాయి. కాబట్టి అధికారంలో ఉన్న వారికి తప్పు, తద్వారా కూడా అధికారం సిద్ధిస్తుంది అని చెప్పి తెలుస్తోంది. అది కాకుండా సుస్థిరంగా ఉన్న ప్రతిపక్షం వారిని కూడా గమనించాల్సిన అవసరం కొంత ఉన్నది, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. తర్వాత స్వశక్తి సామర్థ్యాలతో అధికార గణంతో సమర్థవంతంగా వీరు పరిపాలన సాధించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కళాకారులు, సినిమా రంగంలో వారు గాయని గాయకులు ఈ సంవత్సరం వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ శారదా నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది, వారికి ఆయుర్వృద్ధి బాగా ఉంది ఈ సంవత్సరం, ఎటువంటి ఢోకా లేదు. తర్వాత కందాయ ఫలాలు చూస్తే 1-0-3, కాబట్టి ఇది కూడా లాభదాయకంగానే ఉంది. మధ్యలో ఒక 4 నెలలు మాదిరిగా నడుస్తుంది, మిగిలినంతా కూడా చాలా బాగుంది. ప్రధానంగా ఆరోగ్యవంతుడైనటువంటి రాజు మన ఆంధ్రదేశానికి రాబోతున్నాడు. కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి సుఖ సంతోషాలు బాగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తద్వారా తెలుస్తోంది. తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇవన్నీ మనకు తెలిసినటువంటి రాశులు. వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు కూడా ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే మేషరాశి వారిని అశ్విని భరణి కృత్తిక, వీళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం కూడా 14 ఉంది, రాజపూజ్యం 3.